హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో ఇలా మీ ముందుకైతే వచ్చేసాను. శనివారం స్వామివారికి తులసి అలంకరణ, పిండి దీపారాధనతో పూజ, శనివారం నా పూజా విధానము ఎలా చేసుకున్నాను, అలాగే రీసెంట్గా నేను పూజా మందిరంలో పసుపు కుంకాలు పెట్టుకునేదానికి బ్యూటిఫుల్ ఇత్తడి బవల్స్ తీసుకున్నాను ఆర్కే పూజా స్టోర్స్ నుంచి. ఇలా ఈరోజు ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా చెప్పండి. ముందుగా నేను తీసుకున్న బ్రాస్ బవల్స్ చూద్దాము. మనందరికీ తెలుసు, ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనలక్ష్మి అక్క శ్రావణ మాసంలో ఒక మంచి రోజు చూసి ఆర్కే పూజా స్టోర్ అయితే ఓపెన్ చేశారు. ఆల్రెడీ వీడియో కూడా రిలీజ్ చేశారు అక్క ఛానల్లో. నాతో పాటు మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్, ఎంకరేజ్మెంట్ అక్క మీద కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ ఆర్డర్ నిన్న సాయంకాలము రీచ్ అయిందండి. శుక్రవారం రావటము నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు పూజా మందిరంలో ఇలా అరేంజ్ చేసుకున్నాను. అక్క ఆర్కే పూజా స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసి ఈ బవల్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. నార్మల్గా మనము ఇత్తడి గిన్నెలు కొద్దిగా పల్సగా చూసుంటాము, ఇదైతే సాలిడ్ అండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడ కూడా మనకి వంగటము అలాంటిది లేదు. నేను ముఖ్యంగా వీడియో చూసి పసుపు కుంకాలు ఈ గిన్నెలో పెట్టుకునేదానికి ఇవైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. మనము మంగళకరమైన వస్తువులు కూడా చక్కగా పెట్టుకోవచ్చు, నైవేద్యం కూడా చక్కగా చిటి చిట్టి ఇలా ఇత్తడి బవల్స్లో పెట్టుకుంటే కూడా చాలా కలగా అనిపిస్తుంది. నేనైతే 2 తీసుకున్నాను, పెయిర్గా ఆర్డర్ పెట్టాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్కే పూజా స్టోర్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేశానండి, ఒక్కసారి చెక్ చేయండి. చుట్టూతా మనకి అంచులో కూడా ఒక చిన్న డిజైన్ రావటము చాలా కలగా ఉంది. ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ ఇలా పెట్టుకున్నాను. నిత్యము పూజా మందిరంలో మంగళకరమైన వస్తువులలో ముఖ్యమైనది పసుపు కుంకాలు పెట్టుకుంటే చాలా మంచిది అని అంటారు. నేను వెండి చిన్న చిన్న చెంబుల్లో పెట్టుకునేదాన్ని నిత్యము, కానీ ఈసారి అలా కాకుండా ఇలా ఇత్తడి గిన్నెలో పెట్టుకున్నాను. ఇంకా కమింగ్ వీడియోస్లో కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే చాలా 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 నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఒక హ్యాపీనెస్. ఇలా ఈరోజు పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకున్నాను. ముందుగానే స్వామివారికి తులసి అలంకరణ, గులాబీ పూలతో, చామంతి పూలతో విగ్రహాలకి, దేవుడి చిత్రపటాలకి నిండుగా ఈ విధంగా అలంకరించుకున్నాను. దీపారాధన కోసము నిత్యము కామాక్షి దీపము, అటు ఇటు దీపాలు యథావిధిగా పెట్టుకున్నాను. కానీ శనివారం పిండి దీపారాధనతో పూజ చేయటము అలవాటు, ఒక నమ్మకము. ఎన్నో ఇయర్స్ నుంచి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. ఈరోజు కూడా అదే విధంగా పూజ అయితే చేసుకున్నాను. పిండి దీపారాధన కోసము ఇలా 2 ప్రమిదలు సలిమిడిలాగా చేసుకుని చక్కగా పసుపు కుంకాలతో ఇలా అలంకరించుకుని దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకున్నాను. వాయిస్ ఓవరీలో మీకు ఎక్కడైనా డిస్టర్బెన్స్గా అనిపించుంటే ఎక్స్క్యూజ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాకుండా ఇంకేదైనా సౌండ్ వినిపిస్తుంటే, నేను వాయిస్ ఓవరీ ఇచ్చేటప్పుడు తిరుపతిలో పెద్ద వర్షం పడుతుంది, సో ఆ వర్షం సౌండ్ కూడా
వాయిస్ ఓవరీలో యాడ్ అయింది. ఇంకేం చేయలేను కాబట్టి ఇలా వాయిస్ ఓవరీ అయితే కంటిన్యూ చేశాను. పూజకు కావాల్సినవి ఈ విధంగా చక్కగా అన్నీ సిద్ధం చేసుకుని ముందుగా అగరబత్తితో ఏకవత్తిని వెలిగించుకుని ఏకవత్తితో దీపారాధన అయితే చేసుకున్నాను. ముందుగా కామాక్షి దీపము, అటు ఇటు దీపాలు, ఆ తర్వాత పిండి దీపాలు అన్నీ కూడా ఇలా వెలిగించుకున్నాను. ఈరోజు పూజా మందిరము చాలా చాలా కలగా అనిపించింది నాకు. మరి వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో మీరు పెట్టే కామెంట్స్ ద్వారానే నేను తెలుసుకోగలుగుతాను. నచ్చితే ఒక లైక్ అస్సలు మర్చిపోవద్దు, అలాగే కామెంట్ ద్వారా కూడా చెప్పండి. ఇలా దీపారాధన చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ కూడా స్వామివారికి చెప్పుకున్నాను. ప్రతి శనివారము ఒక్కొక్కసారి గోవిందనామాలు చదువుకుంటూ ముద్ద కర్పూరము లేదా కర్పూరం బిళ్ళతో పూజ చేసుకోవటం అలవాటు. నాకు తెలిసి ఈ పూజ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. మీ యొక్క ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకోండి. శ్రావణ మాసము ఈరోజు ఇలా పూజ చేసుకుంటున్నాను. కర్పూరం బిళ్ళలతో గోవిందనామాలు చదువుకుంటూ చేద్దాము అని పూజ అయితే మొదలుపెట్టాను. ఇలా కర్పూరంతో పూజ చేసిన తర్వాత ఈ కర్పూరంని మనము ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఇన్ని వారాలు అని అనుకుని ఒక గట్టి సంకల్పంతో పూజ చేసేటప్పుడు ప్రతి వారము చేసిన తర్వాత ఆ కర్పూరంని అలా ఓపెన్గా పెట్టకుండా ఒక టైట్ కంటైనర్లో డబ్బాలో పెట్టుకుని ఎన్ని వారాలు అనుకుంటారో అన్ని వారాలు అయిన తర్వాత కూడా గుడికి వెళ్ళి వెలిగించవచ్చు. నేనైతే ఈరోజు ఇలా గోవిందనామాలు చదువుకుంటూ ఇలా కర్పూరం బిళ్ళలతో పూజ చేసుకున్నాను. ముద్ద కర్పూరంతో చేసుకోవచ్చు లేదా కర్పూరం బిళ్ళలతో కూడా చేసుకోవచ్చు. పూజ అలంకరణ ఇదంతా కూడా మన ఆనందం కోసము, మన తృప్తి కోసము మనస్ఫూర్తిగా స్వామివారికి చేసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. స్వామివారిని, ఆ తల్లిని ఈ అలంకరణలో చూసుకోవాలి అని అనిపించి మనకి నచ్చినట్టు మనకున్న ఐడియాస్తో ఇలా మనము అలంకరించుకుంటాము. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి. సో ఫైనల్గా ఈరోజు శనివారం స్వామివారికి తులసి అలంకరణ, పిండి దీపారాధనతో పూజ, నేను పసుపు కుంకాల కోసము ఇత్తడి బౌల్స్ తెప్పించుకున్నాను ఆర్కే పూజా స్టోర్స్ నుంచి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? హోప్ అందరికీ నచ్చింది అనుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కంటెంట్ నచ్చినా లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లేదా మీరు ఏదైనా మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్, ఐడియాస్, టిప్స్ షేర్ చేయాలి అనుకుంటే ఇన్స్టా ద్వారా లేదా కామెంట్ ద్వారా కూడా షేర్ చేసుకోండి. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.